ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ಯಂ ಬ್ರಹ್ಮಾ ವರುಣೇಂದ್ರ ರುದ್ರ ಮರುತ ಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈಸ್ತವೈಃ ವೇದೈ ಸಾಂಗ ಪದಕ್ರಮೋಪನಿಷದೈ ಗಾಯಂತಿ ಯಃ ಸಾಮಗಾ ಧ್ಯಾನಾವಸ್ಥಿತ ತದ್ಗತೇನ ಮನಸಾ ಪಶ್ಯಂತಿ ಯೋಗಿನಾ ಯಸ್ಯಾಂತಂ ನ ವಿದುಸುರಾಸುರಗಣಾಃ ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ. ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ. ನಮಃ ಸವಿತ್ರೇ ಜಗದೇಕ ಚಕ್ಷುಸೇ ಜಗತ್ ಪ್ರಸೂತಿ ಸ್ಥಿತಿ ನಾಶ ಹೇತವೇ ತ್ರಯೀಮಯಾಯ ತ್ರಿಗುಣಾತ್ಮಧಾರಿಣೇ ವಿರಿಂಚಿ ನಾರಾಯಣ ಶಂಕರಾತ್ಮನೆ ವಿರಿಂಚಿ ನಾರಾಯಣ ಶಂಕರಾತ್ಮನೆ ఈ బాలుడేనమ్మ ప్రహ్లాదుడు ఇదిగలాడా మరి ఈను వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు మరి నాన్న ఇదిగలాడని పాముల చెట్ట కరిపిస్తున్నారే చెప్పిన మాట వినలేదని వాళ్ళ నాన్నే కరిపించమన్నాడమ్మ చెప్పిన మాట వినకపోతే నువ్వు కూడా అబ్బబ్బే అలా ఎన్నడూ చేయను తల్లి మరి వాళ్ళ నాన్న చేశాడే వాళ్ళ నాన్న మనిషి కాడమ్మ రాక్షసుడు రాక్షసుడా నాన్న ఇదిగలాడని పాములు కరిచిన బిడ్డకే ఉన్నాడే అవునమ్మా అతనికి దైవబలం ఉంది అంటే ఏమిటి నాన్న అంటే దేవుడు కంటికి రెప్పలా కాపాడతాడనమాట మరి నన్ను నిన్ను కూడా అలాగే కాపాడతాడు తల్లి మహారాజా ఏమిటి మంత్రి జ్యోతిష శిఖామణి జగన్నాథ పండితుల వారు దయచేశారు అలాగా అమ్మా ఈ బొమ్మలని చూస్తూ ఉండు ఇప్పుడే వస్తాను చదువులలో సరస్వతి సిరి సంపదలలో శ్రీ మహాలక్ష్మి అందులో ఆశ్చర్యమేముంది రూప మా కుమార్తె చిత్తం కానీ ఏమిటి సందేహం సౌభాగ్య విషయంలో ఆ విషయంలో అసలే అనుమానం లేదు మహారాజా సాక్షాత్తు పార్వతీదేవి కీడైన సౌభాగ్యం మరి ఏమిటి మీ అనుమానం ఈ జాతకంలో ఉన్నదల్లా ఒకే ఒక అవలక్షణం అవలక్షణమా అంటే అమ్మాయి గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వాణిని చేపట్టి ఏమిటి సామాన్యుండ మా కుమార్తె సుక్షత్రియ వంశంలో ఒక సామాన్యునికి ప్రవేశమా మాళవ సామ్రాజ్యం ఒకనొక అల్పునికి సంక్రమించడమా అసంభవం మా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి పని జరగదు అక్షరాలా జరిగి తీరుతుంది క్షమించండి దైవ మానుషాలలో దైవ బలమందే మాకు సంపూర్ణ విశ్వాసం చాలా సంతోషం ఇక మీరు వెళ్ళొచ్చు మహాప్రసాదం మహారాజా
ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడింత ఆందోళన పడ్డాం. గోటితో పోవలసిన దాన్ని గొడ్డళ్ళ వరకు తేవటం కేవలం తెలివితక్కు. ఇంతకు ఆ కుర్రవాడెవడో ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటేనే కానీ. అవును, తెలుసుకోవాలి, వెంటనే తెలుసుకోవాలి. అందుకు ఇదే మార్గం, ఇదే మార్గం. మంత్రి, ఇది తక్షణం అమలు జరిపించండి. మానవ ప్రయత్నం వల్ల సాధ్యం కాందే ఉందో చూస్తాం. రాజాధిరాజ రాజమాస్తాండ ఉగ్రసేన మహారాజు గారి ఆజ్ఞ ఏమనగా, ప్రజల యోగక్షేమాల కోసం పాటుపడ్డమే రాజధర్మం అన్న నమ్మకంతో గొప్ప గొప్ప సాముద్రిక శాస్త్రవేత్తల్ని అన్ని ప్రాంతాలకు పంపిస్తున్నాం. వారి వల్ల మా ప్రజలందరూ తమ తమ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని శాంతులు దోష పరిహారాలు మొదలగు ముందు జాగ్రత్తలు పడవలసిందని హెచ్చరిస్తున్నాం. కేవలం ప్రజల మేలు కోరి మేము కలుగ చేసిన ఈ అవకాశాన్ని అబాల గోపాలం అందరూ వినియోగించుకోవలసిందని హెచ్చరిస్తున్నాం. రండి బాబు రండి, సాముద్రిక శాస్త్రవేత్తలు ఉచితంగా సలహాలు చెబుతున్నారు. మీ జీవితంలో జరిగేదంతా మీ అరిచేతుల్లో తెలిసిపోతుంది. రండి, మీ చేతులు చూపండి, ఫలితాన్ని పొందండి. ఈ చేత్తో పట్టిందల్లా భస్మం, ముట్టిందల్లా మట్టి, ఉట్టి నష్టజాతకం. రాజయోగం అంటే ఇలా ఉండాలి. రాజయోగం ఏమిటి? నిజంగా మహారాజే, రాజ్యానికి మాత్రం కాదు భోజనానికి. ఇదేం పాపమో గాని కన్ను పొడుచుకున్నా మనకు కావలసిన చెయ్యి మాత్రం కనపడడం లేదురా. నిజమేరా, ఆ కుర్రవాడెవడో ఎక్కడున్నాడో గాని మన ప్రాణాలు తీసేస్తున్నాడు. రారా చంద్ర, ఇవాళైనా చేయి చూపించుకుందాం. రాను. ఏ ఎందుకురా? మా అమ్మని అడగాలి. మంచోడివేరా? అన్నం తింటే అమ్మ, ఆడుకుంటే అమ్మ, అన్నిటికీ అమ్మేనా? అవును, మా అమ్మని అడగంటే నేనే పని చేయను. ఎవడరా నువ్వు? రాము, మా చంద్రం రాలేదా? రాలేదత్తయ్య. ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలియదు అత్తయ్యరా. శంకరం, మా చంద్రం కనిపించాడా? కనిపించాడు పిన్ని, గోపాల్తో వెళ్ళాడు, చేయి చూపించుకుంటున్నాడేమో. అమ్మా, అమ్మా. చంద్ర. అమ్మా. ఇంత ఆలస్యమైంది నాయన, చేయి చూపించావా? నీకు చెప్పకుండా నేను చూపించుకుంటానమ్మా. నా తండ్రి, రేపు నేనే తీసుకెళ్తాను, సరేనా? వచ్చినవన్నీ ఏడుపు కాళ్ళు, ఏడుపు మొహాలు. వాళ్ళని చూడలేక మాకు ఏడుపు వస్తుంది. నాకు తెలుసు నీది అసలే ఏడుపు ముఖం అని. నువ్వైనా సుఫార్త తెచ్చావా? వచ్చేవన్నీ తొంట చేతులు అయితే మీ ఏం చేయను ద్వారా? ఏం చేయటానికైనా నువ్వు ఇంకో జన్మెత్తాలి. ఏమో ద్వారా, ఈ అభ్యం లేని వేటలో మా ప్రాణాలు పోతున్నాయి. చాలించు, రాజాజ్ఞ జరిగి తీరాలి. ఇక్కడ మీ అభిప్రాయాలకి ఆలోచనలకి తావలేదు. కురవాళ్ళకి చెప్పే ఫలితాలు వేయి కడతో కనిపెట్టండి. ఎలాగైనా కార్యం సాధించుకురండి. చిత్తం చేస్తాం. రహస్యం బయటపెడితే రాజ్యాంగానికి అవమానం. జాగ్రత్త. రామ్మా రా. మా అబ్బాయి చెయ్యి చూపించినాయనా? ఆహాహా, ఏమి చెయ్యండి, వరహాలకు ఎత్తుకెత్తైన చెయ్యి. జీవితంలో మళ్ళీ ఇలాంటి చేయి కనబట్టండి కష్టం. అమ్మా, ఈ అబ్బాయికి రాజయోగం ఉంది, నిజంగా మహారాజు అవుతాడు. నువ్వు రాజమాత అవుతావు తల్లి. అంత ఆట మాకు లేదు బాబు, అన్నోదకాలకు లోటు లేకుండా ఉంటే మాకు అదే పడివేలు. ఎంత అమాయకురాదు తల్లి, దేవుడిచ్చిన యోగం వద్దంటే తప్పుతుందా? ఇలా చూడమ్మా, ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మెడ మీద ఇలాంటి పుట్టుమత్తం ఉన్న వాళ్ళకి మహారాజు యోగమే కాదు, పట్టణ యోగం అంటూ ఉండదు. నక్కెక్కడా దేవలోకం ఎక్కడన్నట్టు, మేమెక్కడా రాజయోగం ఎక్కడ? దేవుడిచ్చిన ఆయుత్తాయం బాగుంటే అంతే చాలు బాబు. అందులో ఏమీ అనుమానం లేదు తల్లి. నూరేళ్ళు ఆయుర్దాలు అయినా కొద్ది రోజులు మాత్రం జాగ్రత్తగా చూసుకో. మన జాగ్రత్తలో ఏముంది బాబు, అంతా భగవంతుడే చూడాలి. వెళ్ళొస్తాం. వెళ్ళరా అమ్మ, వెళ్ళరా నాయన. Thank you.
ఇదే వారు చెప్పిన నిదర్శనం. వీళ్ళని చూడండి మహారాజా, మా అమ్మ పక్కలో నిద్రపోతుంటే అర్ధరాత్రప్పుడు నన్ను ఎత్తుకుని వచ్చారు. మా అమ్మకి నేనంటే ఎంతో ప్రాణం. నేను కనిపించకపోతే నా కోసం గిలగిలా కొట్టుకుంటుంది. నన్ను విడిచిపెట్టండి, మీకెంతైనా పుణ్యం ఉంటుంది. నన్ను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళనేను. ఈ దొంగలు మళ్ళీ ఇలాంటి పని చేయకుండా బాగా బుద్ధి చెప్పండి. మాట్లాడరే మహారాజా, మీరు చాలా మంచివారని మా అమ్మ చెప్పింది. వీళ్ళు నన్ను ఇలా ఏడ్పిస్తుంటే చూస్తూ ఊరుకుంటారే మహారాజా, నేనేం తప్పు చేశాను? మీరే నన్ను ఇలా తీసుకురమ్మన్నారా మహారాజా? నేనేం చేశాను? నా మెడ మీద పుట్టి మత్తుండడం అది నా తప్ప? ఎవరైనా పాప ఏం తప్పు చేశాడే నాన్న? నేనేం చేయలేదు పాప. మా అమ్మ పక్కలో నిద్రపోతుంటే నన్ను తీసుకొచ్చారు. ఉప్పు అమ్ముందా? రూపా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? లోపలికి వెళ్ళు. ముందు వెళ్తావా లేదా? వెళ్ళు. మహారాజా, ఆ పాపకున్నంత జాలి కూడా మీకు నా మీద లేదా? మాట్లాడరే మహారాజా. మహారాజా వారు చాలా మంచివారు. వీళ్ళు నన్ను ఇలా ఏడ్పిస్తుంటే చూస్తూ ఊరుకుంటారే మహారాజా, నేనేం తప్పు చేశాను? పాప విడిచిపెట్టినన్న. మహారాజా, ఆ పాపకున్నంత జాలి కూడా మీకు నా మీద లేదా? సుక్షత్రియ వంశంలో ఒక సామాన్యునికి ప్రవేశమా? మాళవ సామ్రాజ్యం ఒకనొక అల్పునికి సంక్రమించడమా? వీల్లేదు, ఎన్నడూ వీల్లేదు. వాణ్ణి అడవికి పంపి వెంటనే తలదీయించు.
ఇది మా ఆజ్ఞ. ఇగో ఎంత ఏడిచినా అయ్యాల నువ్వు మా చేతిలో సావడం తప్పదు బాబు. మా అమ్మని ఒక్కసారి కళ్ళారా చూడండి బాబు. గొప్ప పనే అదేట్రా కట్టెత్తకుండా నిలబడతావు బాబు. కుర్రోని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. అయినా అన్నింపుడు నేను తెలియని వీడికి ఇచ్చేట్రా. అదంతా మనకెందుకురా, రాజాజ్ఞ అయిందంటే దేవుడు ఆజ్ఞ అయిందన్నమాట. ఏమోరా పిల్లలు గల్లోండి, నాకు చేతులు రావడం లేదురా. నీకు మతం ఏంటిరా, అయితే నువ్వు తప్పుకో, దేవుని తలుచుకో. ప్రహ్లాదు మొర విని ఏలినావు, ధ్రువ కుమారుని దరి చేర్చి తీర్చినావు. అట్టి నీ దయ నోచుకొని తిని కృపతోడోమయ్య దేవా దేవా. అమ్మ బాబాయ్ ఏరయ్యే తేలరా తేలు. నా మాట విన్నావట్రా, దేవుడు ఎలా బుద్ధి చెప్పాడో చూసావా? నిజమేరా నిజం, మనకెందుకు ఇప్పిడ రా పోరా అమ్మా. ఎన్నడే తల్లి బిడ్డల ఎడబాపినాను, కన్నులను ఒకసారి అయిన
చంద్ర అమ్మా అమ్మా చంద్ర చంద్ర అమ్మా చంద్ర అమ్మా అమ్మా చంద్ర వచ్చావా నాయన ఎడోకు బాబు ఎడోకు ఒక్క ఏటున ఎగరేసి పారేశాం ప్రభు అవును ప్రభు సరే మీరు పొండి గురుశాపానికి గురి అయిన ఒక దురదృష్టవంతుడు ఈ కుర్రవాడి పుణ్యమా అంటూ ఈనాటికి శాప విమోచనమైంది తమ వంటి వారికి కూడా ఇలాంటి కష్టాల స్వామి ఎవరికైనా కర్మఫలం అనుభవించక తప్పుతుందా తల్లి ఈ సమీపంలోనే ఉన్నది మా ఆశ్రమం రామ్మ క్షమించండి మా ఊరు వెళ్తున్నాం మీ ఊరు వెళ్ళడానికి ఇది సమయం కాదు తల్లి నా మాట విని మా ఆశ్రమానికి రండి మీకు ఏ ఆపద రాదు రా నాయన రామ్మ ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పడం కోసం రా ఏమన్నా సంతోషించాలే గానీ గురువు గారు ఎదురు చూస్తూ ఉంటారు కదా చంద్రసేన ఆ తర్వాత పద్యం నువ్వు చదువు మేటి హాలాహలంబును మింగవచ్చు ప్రళయ కాలాగ్నిలో బడి బ్రతుకవచ్చు ఎంత బలవంతుడైన తానెవ్వడైనా దైవ బలమును కాదన తరము కాదు దైవ బలమును కాదన తరము కాదు ఇవాళ్ళకి ఇంక చాలు మీరు వెళ్ళి పక్షులకు ఆహారం వేయండి విలువిద్యలో చెప్పవలిస్తే మా చంద్రసేను చెప్పాలి విందులు అరగించడంలో మాధవుడే సరి మీరు కూడా పెద్ద మనుషులాగే నవ్వుతున్నారు ఇదిగో ఏకటాకీగా పట్టుమని పది ముద్దలే తినలేరు మీరు మీరు కూడా నవ్వడా ఏది మీలో మొగాడంటే ఎవడైనా ఉంటే ఇంతవరకు తిండిపోతువని అనుకున్నావు ఇప్పుడు వదరపోతువని కూడా ఏంటి వదలపోతున్నా అవునవును పిన్ని పిన్ని నువ్వు చెప్పు నేను వదలపోతున్నా బాగుంది నాయన మీ ధోరణి మీ సరసం చంద్ర అమ్మా ఇవాళ పూజకు నాగమల్లి పూలు కావాలని చెప్పాను కదూ అవునమ్మా ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను పిన్ని ఒక్కడు పెడితే ఏమవుతాడో ఏమిటో నేను కూడా తోడుగా జోడుగా పెడతా పిన్ని మా వీరుడు వీరుడు పద మీరెవరో ఆడవాళ్ళతో మీ చెర్లటాలు నోరు లేని జంతువుల మీద నా మీ ప్రతాపాలు వేట క్షత్రియులకు వినోదం జీవరక్షణ ఆశ్రమవాసులకు ముఖ్య ధర్మం మా వినోదానికి భంగం కలిగించడానికి మీకేం అధికారం ఆశ్రమ ప్రదేశంలో వేటాడటానికి మీకేం అధికారం మితిమీరి మాట్లాడితే మా అధికారం ఎలాంటితో చూపించవలసి వస్తుంది తెలుసా మా మీదేనా అవును ఓహో ఈ చూపులతోనా కాదు వాడి బాణాలతో ఓహో
మన్మధుని బాణాలతోనా? మాటలు తిన్నగారాని మల్లిక. అప్పుడు తూపులు ఇప్పుడు చూపులునా? భవా దేవా. ఆశ్రమవాసుల? అవును. మరి మీరు? మాళవరాజకుమారి రూపావతి దేవి. మాళవరాజకుమారి? ఏ అలా? అబ్బే ఏం లేదు. రాజకుమారి, రాజకుమారి, వాళ్ళందరూ ఇలాగే వస్తున్నారు. ఈ మథుర సమావేశం, ఈ మంజుల వదనం నేను ఎన్నడూ మర్చిపోను. అమ్మా ఇక ఆగడం మంచిది కాదు, పదండి. పాపం మన సిటు కాళ్ళు అటు, ఏం చేస్తాం? నువ్వు అంతేనా? రవయ్యారా, అటు కాదయ్యా ఇటు. ఇదిగో చూడు, అమ్మాయి గారి కన్ను పడిందో లేదో గానీ అప్పుడే ఆశ్రమాన్ని, గురువు గారిని, మమ్మల్ని అందరినీ మర్చిపోలా. గురుకురా ధవా. ఇది ఇదిగో నిన్నేనయ్యా, ఒంటి చేతులతో పెడితే అలాగయ్యా నాగు మల్లెలు. రామచంద్ర, రూపురేఖల్లో అందరూ సమానంగానే ఉన్నారు మహారాజా. మనకు కావలసింది రూపురేఖలు మాత్రమే కాదు, వంశం, సాంప్రదాయం, పరువు, మర్యాద ఇవన్నీ ఉన్నవానికి రాజకుమారిని చేపట్టే అర్హత, మాళవరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించే యోగ్యత చిత్తం. వీటన్నిటితో పాటు అమ్మాయి గారి అంగీకారం కూడా. అనవసరం, అమ్మాయి మేము గీచిన గీటు ఎన్నడూ దాటదు చిత్తం. అయినా ఇది కేవలం అమ్మాయి గారి జీవితానికి సంబంధించిన విషయం కనుక దానికి ఈ చిత్రపటాలన్నీ అమ్మాయిని ఇప్పుడే చూడమంటాను. మరో చిన్న మనవి. ఏమిటి? అమ్మాయి గారు చిత్రపటాలను చూడడమే కాక రాజకుమారుల శక్తి సామర్థ్యాలను కూడా కళ్ళారా చూచి వరించడం మీరు. అవును, అది నిజమే. రేపు జరగబోయే క్రీడా ప్రదర్శనోత్సవాల్లో పాల్గొనమని ఈ రాజకుమారులందరినీ ఆహ్వానించండి చిత్తం. రాజకుమారి, రాజకుమారి, మహారాజులం గారు. రూప. నాన్న. ఏమిటి నాన్న? నువ్వు చెప్పుకో చూద్దాం. ఏవో అపూర్వమైన చిత్రపటాలు అంతేనా నాన్న? చక్కగా చెప్పావు తల్లి. వివిధ దేశాలను పాలించే రాజకుమారుల చిత్రపటాలు, నీలాంటి రాజకన్యలు. అబ్బా పో నాన్న. అలా సిగ్గుపడితే ఎలా తల్లి? ఇంకా ఎంతకాలం నన్ను రాజ్యభారం వహించమంటావు? ఇంకా నువ్వు వివాహం చేసుకుని ఆనందంగా ఉంటే చూసి సంతోషించడం కన్నా నాకు కావలసిందే ఉంది తల్లి. ఇవి జాగ్రత్తగా చూచి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ఈ మథుర సమావేశం, ఈ మంజుల వదనం నేను ఎన్నడూ మర్చిపోను. పల్లకిలో తేలుచు తేనెల కురిసేవు, తెల్లని మబ్బుల పల్లకిలో
తేలుచుతే నెల కుదిసేవు మలపుల రాజా చాలులే, మలపుల రాజా చాలులే, నీ చిలిపి గుణాలే మానులే, అందాల ఓ చంద మామరాబోయి. జగతిని మైమరపింతు శీతల కాంతుల కౌగిళుల, జగతిని మైమరపింతు కలువల రాజా చాలులే, కలువల రాజా చాలులే, నిన్ను గెలిచేవారే లేరులే, అందాల ఓ చంద మామరాబోయి. రాజకుమారి, ఈ ప్రేమ ఫలిస్తుందని ఆశిస్తున్నారా? అదేమిటి మల్లిక అలా అంటున్నవి? అంతఃపురంలో మీరు, ఆశ్రమ ప్రదేశంలో వారు. అంటే? మహారాజకుమారి మీరు, ఆశ్రమవాసి వారు. మల్లిక, పవిత్రమైన ప్రేమకు ఇలాంటి తారతమ్యాలు ఎన్నడూ ఉండవు. రాజకుమారి, మీరెన్ని చెప్పినా మహారాజు గారికి తెలియకముందే మీరు ఈ విషయం మరచిపోవడం మంచిది. మరచిపోవడమా? అది ఈ జన్మలో జరిగే పని కాదు. ప్రథమ సమావేశంలోనే వారికి నా హృదయాన్ని అర్పించాను. వారే నా పతి, దైవం, సర్వస్వం. రాజకుమారి, నా మాట వినండి, మీ మేలు కోరే చెప్తున్నాను. చాలించు మల్లిక, నిజంగా నా మేలు కోరితే వారి దర్శన భాగ్యం కలిగేలాగా చెయ్యి. అంతేనంటారా ముమ్మాటికి? అదంత తేలిగ్గా జరిగే పనేనా? పోనీ ఇంకోసారి వేటకి వెళితే. పుష్పాన్ని వెతుక్కుంటూ తుమ్మెద రావాలి కానీ, తుమ్మెద కోసం పుష్పం వెళుతుందే, అది నాకు విడిచిపెట్టండి. నిజంగానా మల్లిక? శృతి మించి రాగానే పడిందన్నమాట. ఏమిటది? మనసులో ఉండవలసింది మాని మీదకి ఎక్కడ ఉండాక వచ్చింది. వచ్చింది, ఇదిగో. ఇది కనుక ఇంకా ముదిరితే నీకు నేను సేవ చేయలేక చావాలి బాబు నేను. అందుకని ఏం చేస్తానంటే, గురువు గారి దగ్గరికి పోయి నీ విషయం అంతా ముందుగా చెప్పి నీకు శృంగార విషయములు బోధించమని. మాధవ, మాధవ, నీకు పుణ్యం ఉంటుంది, గురువు గారితో మాత్రం ఏ మాట చెప్పాలి. వీల్లేదు, నేను గురువు గారితో కనుక ఈ విషయం చెప్పకపోతే నా పేరు మన్నే కాదు. దాని మెడలో ఏదో ఉన్నట్టుంది. మంగళసూత్రం ఏంటుంది? ఆ ఏ మహానుభావుడు ప్రేమించి పెళ్ళాడు ఉంటాడు. ఆహా, కాల మహిమ! ప్రేమ కలాపాల్లో పక్షులకు కూడా పందగులుతోంది. పిచ్చి చేష్టలు మనరా, తిమ్మన్నా తిమ్మన్నాను పట్టుక. వీరకుమార నమస్కారం. ఆశ్రమంలో మీ పరాక్రమం అడవిని గాసిన వెన్నెలతో సమానం. రేపు రాజధానిలో జరగబోయే సాహస క్రీడలలో పాల్గొని విజయలక్ష్మిని చేపట్టండి. పగలు తామరలు, రాత్రి కలువలు, మాటి మాటికి
మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాయి. రూప, ఓహో, అక్కడి నుంచి వచ్చిందన్నమాట. చంద్ర, ఆ క్రిందని మల్లిక ఏమైనా రాసిందేమో చూడు. మల్లిక, సరే. నీ ముఖం రాసింది. అవమానం. మల్లిక, నిన్నేం చేస్తాను చూడు. మాధవ, నీ ప్రగల్భాలు చాలు గాని గురువు గారి దగ్గరకు వెళ్ళి పాఠం నేర్చుకో. సాహస క్రీడలలో పాల్గొని విజయలక్ష్మితో పాటు మీ ప్రణయలక్ష్మిని కూడా చేపడతాను. చాలా సమాధానం. దిగు. కౌగిట చేర్చదలే నా జీవన జ్యోతి విలే నా హృదయ పురాణి విలే నిన్ను వలపించి మది వెలయించి నిన్ను పూజించదలే నా ప్రణయపు వేల్పులే నా వలపే హారతిలే.
సాహస క్రీడల్లో సాటి లేని విజయాన్ని సంపాదించావు. నీ పేరు? చంద్రసేనుడు. సంతోష్, సుక్షత్రియునకు సహజమైన సాహస పరాక్రమాలు ప్రదర్శించావు. నేను క్షత్రియుణ్ణి కాదు మహారాజా, ఆశ్రమవాసిని. ముక్కు మూసుకుని మూల కూర్చోవలసిన ఆశ్రమవాసిక ఈ శక్తి సామర్థ్యాలు. క్షమించండి, శక్తి సామర్థ్యాలు క్షత్రియుల సొమ్ము మాత్రమే కాదని పరశురాముడు ఏనాడో రుజువు చేశాడు. అవునవును, ఏకలవ్యుడు కూడా అంతే. సరే, తర్వాత కార్యక్రమం. రాజకుమారి చేతులతోటి వీర సత్కారం. రాజకుమారి, మీ మాట కాదనలేక సరే అన్నాను, కానీ కుర్రవాడు మాళవ దేశం వెళ్ళడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. వెళ్ళిన వాడు ఎంతకీ రాకపోవడం చూస్తే భయపడకు తల్లి, వెళ్ళడం అవసరం గనకనే పంపించాను. మీరెంత చెప్పినా నా మనస్సు పరిపరి విధాలు పోతుంది. ఇది నిజమా కల? నాకు అదే అనుమానం. ఈ ఆనందం కలకాలం ఇలాగే. ఇంకా అనుమానం ఎందుకు? మీ పాదాల సాక్షిగా మీరే నా పతి, దైవ సర్వస్వం. తెల్లవారుజామైంది, ఇంకా ఉంటే ప్రమాదం. అయితే వెళ్ళమంటావా? నా మాట వినరు, మళ్ళీ కలుసుకుంటాగా. లేవండి. ఇక్కడేనా? నందనవనంలో. లేవండి. తప్పకుండా. నిజానికి మీ అమ్మలేని లోటు ఈనాడు కనిపిస్తున్న తల్లి. అదేమిటి నాన్న, మీలాంటి వారు తండ్రిగా లభించడం కేవలం నా అదృష్టం. ఆ మాటే నిజమైతే నా దగ్గర నీకింత దాపరికం ఎందుకమ్మా? నీ మనసులో ఏముందో నువ్వు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది? రాజకుమారుల చిత్రపటాలను నేను ముందుగానే చూశాను, ఆ తర్వాత వారి శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా చూశాం. ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటే ఎలా తల్లి? నాన్న, ఒక్క ఆశ్రమవాసిని గెలవలేని వీళ్ళు రాజకుమారులేనా? మహారాజా, అర్ధరాత్రి నందనవనంలో ఎవరో దొంగతనంగా ప్రవేశిస్తే బంధించి తీసుకొచ్చాం. నందనవనంలోనా? పట్టుకోవటానికి చాలా కష్టపడ్డాం మహారాజా. విజయ సత్కారం పొందిన వీరసింహమే ఈనాడింత నీచంగా ప్రవర్తిస్తుందా? ఆనాడంత గంభీరంగా సమాధానం చెప్పిన నోరు ఈనాడేమైంది? మాట్లాడవే. అర్ధరాత్రి నువ్వు నందనవనంలో తలపెట్టిన రాచకార్యం ఏమిటి? రాచకార్యాలకు ఆశ్రమవాసులకు చాలా దూరం మహారాజా. నందనవనంలోకి వెళ్ళడానికి కారణం దొంగతనానిక? అలాంటిది మా ఇంటమంటా లేదు. అయితే రాజద్రోహం తలపెట్టావా? అది మా రక్తంలోనే లేదు. అర్ధరాత్రి నువ్వు అక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నువ్వు పన్నుతున్న కుట్రేమిటి చెప్పు.
మర్యాదగా సమాధానం చెప్పు. మాట్లాడి. ఆశ్రమవాసికి ఇలాంటి ధైర్య సాహసాలు ఏమిటని ఆనాడే సందేహించాను. నిజం చెప్పు, అసలు నువ్వెవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? నా తల్లిదండ్రుల విషయం మీకు అనవసరం. అనవసరమా లేక అవమానమా? వాళ్ళు నీతిగా బ్రతికే వాళ్ళైతే. అగది, నందేమన్నా సరే నా తల్లిదండ్రులను నిందిస్తే మాత్రం నేను సహించను. ఓహో, సహించలేవే? అయితే అలాంటి వాడివి ఇంత హీనంగా ఎందుకు ప్రవర్తించావు? క్షమించండి, నేను కారణం చెప్పదలుచుకోలేదు. ఇక మాటలతో లాభం లేదు. చిత్రవధ చేసినా సరే నిజం చెప్పించండి. తీసుకువెళ్ళండి. పిన్ని, పిన్ని. చంద్రయ్యడి కొంపని నా కూలిపోయింది. చంద్రాన్ని రాజభటులు బంధించారు. మాధవ, నువ్వు కూడా వెళ్ళు. ఆనాడు అడవికి పంపించి తల తీయించదలిచిన వాడే చంద్రాన్ని మాత్రం వెళ్ళడు కాకుండా చూడు. త్వరగా వెళ్ళు. చిత్తం. ఎవరు నువ్వు? పుత్రవృక్ష మహారాజా, పుత్రవృక్ష. ఏం జరిగింది? భయం లేదు, చెప్పు. నా కొడుకుని నాకు దూరం చేస్తున్నారు, నా జీవితం నాశనం చేస్తున్నారు మహారాజా. ఎవరా దుర్మార్గులు? ఎవరా? మీరే. అవును, రక్షించవలసిన మీరే ఇలా కక్షగడితే ఇక మాకు దిక్కెవరు? నీ కొడుకు ఎవరు? వీర సత్కారం పొంది ఇప్పుడు చెరసాలలో ఉన్న దురదృష్టవంతుడు. వాడా? నువ్వేనా వాడి తల్లివి? అవును, నేనే. కొడుకు ప్రాణం కాపాడుకునేందుకు తల్లుడెళ్ళిపోతున్న కన్న తల్లి, భరించరాని కడుపు గాతుకు నన్ను పాల్చేయవద్దని మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తాను. తప్పుదారి తొక్కి ఎరిగిన నా బిడ్డను దండించడం అన్యాయం, అక్రమం. తప్పు చేయని వాళ్ళను దండించడం, చేసిన వాళ్ళను విడిచిపెట్టడం ఎన్నడూ జరగవు. ఏం తప్పు చేశాడు మహారాజా? చేయటంలోనూ క్షమించరాని తప్పు. నమ్మలేను. ఇంకో విధంగా వాడి ప్రాణం తీయడం కోసం మీరు కల్పించిన మరో తంత్రం. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మరీ మాట్లాడు. తెలుసు, పూర్తిగా తెలుసు. అర్ధరాత్రి తల్లిని బిడ్డను వేరు చేసి నిష్కారణంగా చంపదలిసిన నిర్దయంతో ఆనాడు ఆ గండం గడిచి బ్రతికిపోయాడన్న కక్షతో ఈనాడు నింద మాపి అన్యాయంగా నిండు ప్రాణం తీయదలిచిన కఠిన హృదయంతో. వాడా వీడు? పెరిగి పెద్దది కావలసిన వంశాంకురాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించి పారవేయడు ఎంతటి మహాప్రాథమో ఆలోచించారా మహారాజా? నా కడుపులో చిచ్చు పెట్టకండి, నా జీవితం నాశనం చేయకండి. చాలించు. కన్నీళ్లు న్యాయస్థానాన్ని ఎన్నడూ కరిగించలేవు. ధర్మానికి దయా దాక్షిణ్యాలకు చాలా దూరం. మహారాజా, మహారాజా. క్షమించండి మహారాజా, బుద్ధి గిడ్డి తిని విడిచిపెట్టాం. పిల్లలు గల్లోళ్ళం, రక్షించినా శిక్షించిన. మీ వంటి ద్రోహులకు నా రాజ్యంలోనే స్థానం లేదు. పండి. ఎంత కొట్టినా నోరు విప్పడం లేదు మహారాజా. వీణ్ణి కాళ్ళు చేతులు కట్టి భూతగ్రహంలో పారేయండి. రూప, రాజకుమారుల విషయంలో నీ ఉద్దేశం? ఇంకెంత మాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. రేపే నీ అభిప్రాయం నాకు తెలియాలి. మన వంశ గౌరవానికి, సాంప్రదాయానికి తగిన రాజకుమారునితోనే నీ వివాహం జరిగి తీరాలి. ఇది నా నిర్ణయం. మల్లిక. ఆనాడు అతనికి ఆత్మార్పణం చేసి అతడి పతి దైవం సర్వస్వం అని భావించి ఈనాడు వేరొకరిని చేపట్టడమా? పవిత్ర ప్రేమను, పాతివ్రత్య ధర్మాన్ని పాటించలేని నీలాంటి వాళ్ళు బ్రతకడం కన్నా చావడమే మంచిది. అవును, నాలాంటి వాళ్ళు బ్రతకడం కన్నా చావడమే మంచిది. ఇది నిజమా కళ? నాకు అదే అనుమానం. ఈ ఆనందం కలకాలం ఇలాగే. మీ పాదాలు సాక్షిగా మీరే నా పతి, దైవం,
సర్వస్వం. అపచారము చేసి ఈ కతిన్ నీ కరుణా కటాక్షముల నిర్మల కాంతికి దూరమైతినో చీకటి ఆయ జీవితము చేతులు మార్చెద ముందు నేను విడిపించినాడు కానీ మళ్ళీ కానీ నేను వేసుకున్నా. అదంతా సరేగానే ముందు ఇక్కడి నుంచి పదండి, ఆలస్యం చేస్తే చూస్తాను. ఎంత పని చేస్తున్నారమ్మా? విడిచిపెట్టు మల్లిక, విడిచిపెట్టు, నీకు తెలియదు. మీరు చేయవలసిన పనేనా ఇది? నేను ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసమా? మీ ప్రియుని కోసం. అవును, మీకోసం ఎదురు చూస్తున్నారు. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి బయటపడాలి. ఏమిటి? అవును, నిజంగా మీరు వారి క్షేమం కోరితే మీరు తక్షణం బయలుదేరాలి. ఆ తర్వాత అంతా మీకే తెలుస్తుంది. నడవండి. మహారాజా, మహారాజా, భూతాన్ని చంపి పారిపోయాడు. మహారాజా, మహారాజా, రాజకుమారి కనిపించడం లేదు. ఏమిటి? నిజంగానే మహారాజా? మోసం, అంతా మోసం. ఎవరిక్కడ? ఎక్కడున్నా సరే తక్షణం వెళ్ళి రాజకుమారిని వెనక తీసుకురండి. అంతవరకు దీన్ని చెరసాలలో బంధించండి. ఆ
పిల్లలతో చెప్పే వచ్చావా అంట? ఏంటి వెర్రివాడ, ఇది మృత్యు మందిరం, ఇందులో పోయిన వాళ్ళు బయటకు రారు. కండ తీసుకో. ఎన్నిసార్లు రా చెప్పడం, ఆడుకునేందుకు దెయ్యాలు భూతాలే కానీ ఇంకెవరు పనికిరారట? వండి కుంకుతో చస్తున్నావురా. రూపారా ఆగండి, ఆగండి, లోపలికి వెళ్తే చాలా ప్రమాదం. వెళ్ళిపోయారే, ఆగండి, ఆగండి. మేము ఈ మృత్యు మందిరానికి కావాలి వాళ్ళం. లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు. మీరైనా మా మాట వినండి. ఇదేనా మృత్యు మందిరం? గారు అక్కడ నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళని బంధించి తీసుకురా. నేనా? నా పెళ్ళి నాలుగు వారాలు కూడా కాలేదు బాబు. పిల్లలు కలవాలి బాబు, నన్ను పంపించకండి బాబు. మా మాట విని ఇంతటితో ఈ ప్రయత్నం మానేయండి అంతేనంటారా? మరేనండి. ఇందాక అందులోకి వెళ్ళిన వాళ్ళగతి ఏమైందో పాపం. ఏమోరా పాపం, మృత్యు మందిరంలోక చిత్తం లోపలికి వెళ్ళటానికి ధైర్యం చాలక సాధించండి. ప్రాణాలకు భయపడి పారిపోయిచ్చిన పిరికి పందలు, పండి, తక్షణం వెళ్ళిపండి. మహామంత్రి, ఎవరైనా సరే మృత్యు మందిరంలో ప్రవేశించి రాజకుమారిని రక్షించిన వారికి 100 బారువల బంగారం బహుమతిగా ఇస్తామని వెంటనే ప్రకటించండి. వెళ్ళండి చిత్తం. మేటి హాలాహలం పున్నం రింగవచ్చు, ప్రళయకాలాగ్నిలో పడి బ్రతుకవచ్చు. ఎంత బలవంతుడైనా తానెవడైనా దైవ బలమును కాదన తరము కాదు, దైవ బలమును కాదన తరము కాదు. మాయా లేదు, మర్మం లేదు, మర్మం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు. కుక్కని గుర్రాన్ని చేసేస్తాం, గుర్రాన్ని కుక్కని చేసేస్తాం. కూర్చోండి మామగారు, కూర్చోండి తాతగారు, కూర్చోండి. చక్కగా మా విద్యలన్నీ చూపిస్తాం, చూడండి. చూసి తృణవో పడవో మా ప్రాప్తంతో అంతే పారేయండి. అది మా జోబుల్లో పారేస్తాం. పారేయండి బాబు, పారేయండి. పారేరే విద్య ఏం చూపించకుండానే? అది కాదురా, మనం ఇష్టం తీసుకునే రకాలరా. అంతే అంట, అంతే అంతే. టమారం రిటక్ కొట్టరా. ఎవరిని? డోల్ని. డోలా? ఊరికే కొట్టే లాభంరా. నీకేం కావాలా? కోరుకోరా అల్లుడా. తీరా చెప్తే మోసం చేస్తే మీసాలు తీసేయి. ఎవరివి? ఊళ్ళో వాళ్ళు అంటారు. ఏడిసేవులే, చెప్పరా నీకేం కావాలో. నాకా? చెప్పనా? చెప్పు. మాకు విధిగా ఉంది మామయ్య. పర్వాలేదు చెప్పరా, సిగ్గుపడితే ఉంటే. నాకే, నాకు పెళ్ళం కావాలి మామయ్య. పెళ్ళం? హారిప్పుడుగా లొడితెళ్ళో అప్పుడు నీకు పెళ్ళం కావాలా? అరే మామయ్య, నీ మాటలు నీ కోతలేరు. కొట్టండి. అరే డబ్బులు సరే కరు, చప్పట్లకేం కరు అయ్యా. అల్లుడా మామయ్య, నీకు ఎటువంటి పెళ్ళం కావాలి? రొంభ, ఊర్వశి, మేనక, శివత్తమ, వీళ్ళెవరు వద్దు. వంట చేసి పెట్టే ఇల్లాలు చాలు. వంట మనిషి అని కావాల్సింది అంతే చాలు. అయితే గంపలం ఉంది, గంపలం ఉంది. రావే, చదవకండి, భయపడకండి. రావే, నీ తలకాయ ఉంది. మా మామయ్య సత్తా. ఆగండి, నీకు పెళ్ళం కావాలి. అవును. ఏది వాయిట్ కొట్టండి, డబ్బులు కొట్టండి. చూసుకో, చూసుకో,
ఇదా నే కోరిన పిల్ల మావా. టమారం ఏమిటా అది? మన మీద పోటీరా? అడుక్కోవడంలో కూడా పోటీయే? అన్నిట్లో పోటీ రా ఈ కాలంలో. రా అదేమిటో చూచొద్దాం పద. శ్రీ శ్రీ మహారాజులం గారు ఆజ్ఞాపించేదేమనగా, ప్రాణ సమానురాలైన మా కుమార్తె ప్రమాదవశాత్తు మృత్యుమందిరంలో ప్రవేశించిందని వార్తలు వచ్చాయి. వెంటనే రాజకుమారిని వెతక తీసుకుని వచ్చిన వారికి 100 బారులు బంగారం బహుమతిస్తున్నాం. మీ రాజభక్తి, మీ ధైర్య సాహసాలు ప్రకటించడానికి ఇంతకన్నా మంచితనం రాదని హెచ్చరిస్తున్నాం. 100 కాదు 1000 బారులు బంగారం బహుమతి ఇస్తే మాత్రం అక్కడి గారు పెడతాడా? నిజమే బాబు, ఆ మాట వింటూనే దడబడుతుంది. అరిసి అరిసి నా గొంతు బద్దలసిపోయిందిరా. డోలు కొట్టి కొట్టి నా చేతులు పడిపోతున్నాయిరా. ఇంత చేసినా ఈ పాడు పొట్ట నిండడం లేదురా. ఏం చేద్దారా? అదే పోని, రాజకుమారి కోసం ఆ మృత్యు మందిరానికి మనం కూడా వెళ్తాను. మా బాబోయ్ అక్కడ అంది భూతాలేరా? ఉంటే మనకేరా, మన మంత్రాలుగా అంజనం ప్రయోగిద్దాం. మన మంత్రాలు అంజనాలు ఉన్నాయే, అమాయకుల్ని మోసం చేయడానికే కానీ భూతాల దగ్గర ఏం పనిచేయరా. పనిచేయమంట? అంతే, మన అదృష్టం బాగుండి రాజకుమార్తె మనకు దొరికిందా? 100 బారులు బంగారం రా. ఏం బంగారం? ఒరే అసలు ఈ పాడు పొట్టి ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి అనుకోవాలిరా. అందుకే కష్టే ఫలి అన్నాడు రా. తిండి తిప్పలు లేకుండా మనం అలాడుతుంటే మనతో ఇదెందుకురా? నిజమే రోయ్ తిమ్మన్నా, మా కర్మ ఇలా కాలింది కానీ నీకే మహారాజులాగా ఇక్కడే ఉండే అదిగో అంగళం తెరిచి ఉన్నాయి, నీ ఇష్టం పో. తిమ్మన్నా నన్ను చూపిస్తావురా. నామే పెడతావు. వచ్చావా నాయన? చంద్రాన్ని విడిచిపెట్టారా? అలా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావి? చెప్పు బాబు, ఏం జరిగింది? ఏం చెప్పలేపింది. చంద్రం తప్పించుకుని పారిపోతూ తప్పించుకు పారిపోయాడా? అవును పిల్లి, పారిపోతూ మృత్యు మందిరంలో ప్రవేశించాడు. మృత్యు మందిరంలోనా? చంద్ర చేతిలో చాకుని తెచ్చుకుందా? అయ్యో భగవంతుడా, నేనేం పాపం చేశాను? నా బిడ్డను నాకింతకు దూరం చేశావు. ఒక్కగా ఒక్క బిడ్డను పోగొట్టుకుని నేను ఎలా బ్రతకగలను? ఏ ఆశతో జీవించగలను? చంద్ర, నువ్వు నా కడుపు నుండి పుట్టావు తండ్రి. అయ్యో పిల్లి, వచ్చావా చంద్ర? రానాయన. నేను పిల్లి, చంద్రాన్ని కాను. నేను చంద్రాన్ని కావు. నువ్వే ఆ రాక్షస రాజువి, నువ్వే. నిజం చెప్పు, నా చంద్రాన్ని ఏం చేశావు? చూడండి ఎంత ప్రశాంతంగా ఉందా. అవును, మనం పడ్డ కష్టాలని మరపించేలా ఉంది. పువ్వు చూడండి ఎంత అందంగా ఉంది.
కంటే ఘనుడు నరహరుడురా నరహరుడురా సంజీవి కొని తెచ్చి వానరుడు బ్రతికింప ఉన్న ప్రాణము కూడా తీసేనురా నరుడు తీసేనురా నరుని కన్నా ఘనుడు వానరుడురా అంతకంటే ఘనుడు నరహరుడురా నరహరుడురా చంద్ర దొరకవు దొరకవు ఎప్పటికి దొరకవు తండ్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళవు కదూ ఏమిటిదంతా మళ్ళీ వెళ్ళిపోవాలని చూస్తున్నావే ఈసారి నిన్ను విడిచిపెట్టను మా నాయన కదా చంద్ర మళ్ళీ మాయమయ్యావా రూప చివరకు నా కళ్ళను నేనే నమ్మలేనంత పిచ్చివాణ్ణి చేస్తున్నావు అయితే నన్ను నా ప్రేమను అనుమానిస్తున్నావా రూప అనుమానిస్తున్నావా ఇదిగో కత్తి నా హృదయాన్ని చీల్చి చూడు ప్రతి కోశంలోనూ నీ నామాక్షరాల్ని నీ రూపాన్ని చూచి అనుమానం తీర్చుకో రూప అనుమానం తీర్చుకో నేను ఇన్ని కష్టాలను ఎదుర్కోవటానికి చివరకు పెనుభూతాలతోనైనా పోరాటానికి నాకు శక్తినిచ్చింది నీ ప్రేమే రూప నీ ప్రేమ నువ్వా ఏమిటి మాయా ఏమిటి మాయా నా రూపం ఎక్కడ దాచా చెప్పు 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 కొడితే కొస్తాలే కొట్టాలి ఒర చిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి కొడితే కొస్తాలే కొట్టాలి ఒర చిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి ఊరక ఉంటే ఏమి ఫలం ఊళ్ళు తిరిగితే ఏమి సుఖమురా ఊరక ఉంటే ఏమి ఫలమురా ఊళ్ళు తిరిగితే ఏమి సుఖమురా గెలిచామంటే ఏనుగు నెక్కాం ఓడామంటే గాడిద నెక్కాం గెలిచామంటే ఏనుగు నెక్కాం ఓడామంటే గాడిద నెక్కాం కొడితే కొస్తాలే కొట్టాలి ఒర చిచ్చుల పిడుగా పడితే బస్తీలే పట్టాలి ఎన్ని కాసులో పోగు చేసినా కడుపు నిండునా కాలు నిండునా కడుపు నిండునా కాలు నిండునా అవునే కోటి విద్యలు చేసి చూపిన కూటికేనురా నాయన కోటి విద్యలు చేసి చూసిన కూటికేనురా నాయన మరి కూటికేనురా నాయన కొడితే కొస్తాలే కొట్టాలి ఒర చిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి రంగురంగుల మెడలు కడదా అందులోనే భీషణ వేద్దాం రంగురంగుల మెడలు కడదాం అందులోనే భీషణ వేద్దాం కాలు మీదనే కాలు వేసుకొని నోటిలోన వేలేసుకుందాం కాలు మీదనే కాలు వేసుకొని నోటిలోన వేలేసుకుందాం కళ్ళు మూసుకొని గుర్రు పెడదాం కొడితే కొస్తాలే కొట్టాలి ఒర చిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి అరే కొడితే కొస్తాలే కొట్టాలి ఒర చిచ్చుల పిడుగా పడితే బస్తీలు పట్టాలి పతికి కలిగిన దుర్గతి మది దలంచి కాలగతి నుంచి కన్నీరు కార్చి కార్చి బ్రతుకు చుంటిని జీవోత్సవం పోవాలి దీన నికనై
అమ్మా ఇన్నాళ్ళకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయమ్మా. ఎవరో ఒక వీరుడు వస్తున్నాడు. ఎంతమంది ఇలా రాలేదు. ఈ రూపంలో నా పతిని చూస్తూ నేనెంతకాలం పరితపించాను. కష్టాలు కాపురముంటాయా తల్లి? నాకెందుకు ఆ వచ్చే వీరుని మీద నమ్మకం కలుగుతుంది. కానీ మనం చిన్న నాటకం ఆడాలి. అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేసి వచ్చాను. త్వరపడండి. స్వామి స్వామి ఎవరు నువ్వు? నువ్వెవరు? మర్యాదగా విడిచిపెట్టు. వీళ్ళే తప్పు చేసిన వాళ్ళ శిక్ష అనుభవించుతీరారు. తప్పు? ఏం తప్పు చేసింది? అనుమతి లేకుండా దివ్య పుష్పాన్ని కోయడం. ఓహోహోహో, మహా పెద్ద అపరాధమే జరిగింది. నీ వేషాలు కట్టిపెట్టి మర్యాదగా విడిచిపెడతావా లేకపోతే కట్టికి బలవుతావా? ఎంత శూరుడమే. కాసుకో. ఈ కత్తులు కఠారులు ఇక్కడేం పనిచేయవని ఇప్పటికైనా తెలిసిందా? ఎవరమ్మా నీవు? అది నీకు అనవసరం. నా మాట విని మర్యాదగా వెళ్ళిపో. ఏమిటి దారుణం? ఇలా అమాయకుల్ని బాధించడమే మీకు ఆనందమా? మా ప్రేమకు అంతరాయం కలిగించి మీకేం ప్రయోజనం? వీరకుమారా, ఆవేశపడి ఏం లాభం లేదు. నీ ప్రియురాలిని నువ్వు కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఏమిటా మార్గం? చంపక ద్వీపంలో ఉన్న సంగీత వృక్షం తెచ్చి మాకు ఇవ్వాలి. చంపక ద్వీపమా? అందులోనూ సంగీత వృక్షమా? అవును. అమ్మా, అసాధ్యమైన పని మీద నా పతిని పంపి మాకు దూరం చేయడం న్యాయమా? నీ ప్రేమ ఫలించాలంటే అలా చేస్తీరాలి. ఏమంటావు? సరే స్వామి, వద్దు, వెళ్ళొద్దు, నా మాట వినండి. మరేం భయం లేదు రూప, ధైర్యంగా ఉండు, ఆ కార్యం సాధించుకొస్తాను. స్వామి అలాగే ఎత్తి పారేశావు. మరేం చేయమన్నారా? లాగి లాగి చేతులు పోతున్నాయి. ఎంతసేపు నువ్వే నేటి గురువు. నేను కొద్దిసేపు గురువుగా ఉంటాను, నువ్వు శిష్యుగా ఉండలాగు నేను ఎక్కుతాను. ఇలా గొడవపడతలేదా? నా హయాంలో ఎంతమందిని లాగి పారేసేవాడిని తెలుసా? ఎక్కడికి శ్మశానానికి? కాదు, బండ్లు కూర్చోబెట్టి. ఒరే, ఎవరు వస్తున్నారా? ఎవరు వస్తున్నారు? గురుదేవా! జయ్యురు శిష్య. స్వామి, మన తపస్సుకు ఇదే తగిన ప్రదేశం. ఎవరు స్వామి? ఎవరు మీరు? ఇక్కడ మకాం పెడుతున్నారేమిటి? ఇది భూతాలు తిరిగే ప్రదేశం. భూతాలు? నాయనా, అన్నిటికీ తగిన పెనుభూతం మా దగ్గర ఉండగా ఈ చిన్న చిన్న భూతాలు మమ్మల్ని ఏం చేస్తాయి? స్వామి, సిద్ధం చేశాను. చేశావా? ఏమిటయ్యా మీ వెర్రి వేదాంతం? మీరును ముందు వెళ్ళి వారి పాదాల మీద పడండి. వారి కోపం వచ్చిందంటే కొంపలు మునిగిపోతాయి. జాగ్రత్త! వారు త్రికాలవేత్తలు. జరిగింది, జరగనున్నది, జరగబోయేది, జరగలేంది, అసలే జరగలేంది, జరుగుతూ జరుగుతూ జరగలేంది, ఏదైనా సరే ఉంది లేంది. గడగడా 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 గడగడా. అష్టసిద్ధులు ఉన్న పురుషులు, మీరు వెళ్ళి వారి పాదాలు గట్టిగా పట్టుకున్నారంటే మీ రొట్టె విరిగి నేతిలో పడిందన్న మాటే. వారు 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 మట్టిని మట్టిని చెప్పండి స్వామి. బంగారం చేస్తారు. కట్టుకోండి స్వామి. నా భార్యకి నగలు చేయించుకుంటాను స్వామి. నీ భార్యకి ఏమిటి? మీ అత్త కూడా చేయించుకోండి. వారి పాదాల మీద పడండి. పోండి. పాపం కొండంత ఆశ పెట్టుకున్నారు. పాపం ఏదన్నా ఒక రాయో రప్పో తీసుకుని అంత బంగారం చేసి పంపించేయండి. ఏ సద్గురు, సరే వెళ్ళి రండి నాయన. గురుదేవులకి మీ మీద దయ కలిగింది. పోండి, వెళ్ళి అక్కడ వెళ్ళి రెండు రాళ్ళు తెచ్చుకోండి. ఇదిగో ఆ కొండ మలుపులో పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. కానీ కొంచెం దూరం, అక్కడికి వెళ్ళి అవి పట్టరండి. బంగారం చేసిస్తారు. అలాగే స్వామి, అలాగే. వీలైతే కొండనే పట్టరండి. ఓరి నీ తెలివి తెల్లారిపోను, ఇంకా పెద్దది తీసుకోరా. ఇలాంటి స్వాముల వారు మళ్ళీ ఈ జీవితంలో దొరుకుతాడా మనకు? అది నిజరాయ్. కొడితే కోస్తాళ్ళ కొట్టాలి, ఉర శిష్యుల పిడుగా పడితే బస్తీ పట్టాలి. స్వామి స్వామి, రాయి తెచ్చావు స్వామి, రాయి. బంగారం చేయి స్వామి, బంగారం. దొంగ సన్నాసులు రా, కంట్లో కారం కొట్టుపోయారు రా. పోని, అందులో పడి చావని. ఎంత గురువు ఉందిగా, ఎంత గురువు రా.
ఏముందరి ఎంత బరువుందిరా? బంగారం ఉంటుందిరా, బంగారం. బంగారం అయితే ఉండు, నేను మూత వదిలేస్తాను. నేను తీస్తాగా, చూసండి. నేను తీసుకోండి. నేను రా, చూసండి. నేను రా. రై, మరి ఎలా వదులుతావు? రా రై, మంచిగా ఇచ్చిపెడతావా లేదా? ఇదిగో ఇటువంటి చాలా మంది చేయలేరా. ఇదిగో ముందు ఇచ్చిపెట్టి మరీ మాట్లాడు పెద్ద మొహం. రై, భూతం పగొచ్చి మిమ్మతుంది మహారాజా. భూతం కాదు, గారు 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 మూత తీసిన వీడు మహారాజా. అబద్ధం, మూత తీసింది వీడండి. వీడండి చిన్న బిందు ఏమిటి? అంత పెద్ద భూతం గారు లోపల దూరతం ఏమిటి? నేను నమ్మను. నమ్మము. అరవద్దు, నేను నమ్మను. చూడు, మళ్ళీ లోపలికి వెళ్తా. వెళ్ళు. తెలివి తక్కువ తమ్ముళ్ళు, ఇలాంటి తెలివి లేని పని మళ్ళా ఎప్పుడు చేయకండి. బుద్ధి వచ్చింది బాబు. వెళ్ళండి. నీ మేలు ఎక్కడికి పరిచయం బాబు? బతికేంతకాలం నేను నా పిల్లలు నీ పేరు చెప్పడం బతుకున్నాం బాబు. అయ్యా భూతం గారు, ఎలా ఉన్నారు? భూతం గారు, అయ్యా భూతం గారు, ఏమంటారు? నేను తీయను. మర్యాదగా తీస్తా లేదా? అబ్బే, ఇది డబాయింపులకి తడిసే రకం కాదు. నిన్ను ఆ సముద్రంలో మారేస్తాను. నిన్ను నేను ఇంకేస్తా. ఈ పప్పులు మన దగ్గర ఉడకవు. నిన్ను సముద్రంలో మారేస్తాను. ఆ పని మాత్రం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వేం చేయమన్నా చేస్తాను. నన్ను మోసం చేయలేవు, ప్రమాణం చెయ్యి. మా కుల గురువుల మీద అలా దారికి రండి భూతం గారు, దారికి రండి. ఆజ్ఞ. అయితే చంపక ద్వీపానికి వెళ్ళి సంగీత వృక్షం తీసుకురా. అది నా వల్ల కాదు, అక్కడి వాళ్ళు నాకంటే బలవంతులు. సరే, అయితే నన్నే అక్కడికి తీసుకుని వెళ్ళు. చిత్తం. నీకు భయం ఉందా? నాకు భయం. నీ భయం లేదా? లావుగా ఉన్నవాడికి భయమే, సహనంగా ఉన్నవాడికి భయం. కెంపులు, రత్నాలు, రాళ్ళు, రవ్వలు, మరే టక్కు. వాడిని పిలిస్తే వాడికి భాగం ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇక్కడేం లేదురా.
ఆయన ఎవరు చంపలేరు. అస్థిమాల? అవును. అయితే వెళ్ళి పోట్లాడు, నేను అస్థిమాలు తింపుతాను. నేను వాడితో పోట్లాడటం అవ్వలేదు. వెళ్ళు వెళ్ళు చిత్తం, నేను నగ వెళ్ళు. నీవు చేసిన సహాయానికి చాలా సంతోషం మిత్రమా. ఇక నీవు వెళ్ళవచ్చు. అమ్మా ఎంత బంగారం! ఒరే టమారు, దురదృష్టవంతుడు నువ్వు. అంత నాకే. ఎగిరి పడి ఉంటుంది. నీడలే పయాటలాడను
ఇక్కడికి ఎవరూ రాలేదు, వెళ్ళండి. నీ మేలు ఎన్నడూ మర్చిపోను, వెళ్ళొస్తా. వెళ్ళొస్తారా? వచ్చిన పని పూర్తి కాకుండానేనా? ఏమిటది దొంగతనానికి వచ్చి వట్టి చేతులతో? దొంగతనమా అబ్బాబే, అలాంటిది ఏమీ లేదే. నాకు తెలుసు, నన్ను మోసం చేయలేరు. మాట్లాడరే. ఏం మాట్లాడాలో తెలియక పాప అంత అమాయకులే. రండి, ఏం మాట్లాడాలో నేను చెప్తా. ఏ అలా చూస్తున్నారే? అబ్బే, ఏదో మధుర సంగీతం. అది ఈ సంగీత వృక్షం నుంచి. దీన్ని మా నాన్నగారు దేవలోకం నుండి తెచ్చారు. మీ నాన్నగారు ఎవరు? కంకాక్షుడు, చంపక ద్వీపాధిపతి, మహాబలశాలి. ఓ, అయితే వారు ఎక్కడున్నారు? రక్తద్వీపంలో రాక్షస సమావేశానికి అధ్యక్షత వహించడానికి వెళ్ళారు. అయితే వారు ఇక్కడికి రాకముందే నేను వెళ్ళడం మంచిది. అక్కర్లేదు, మా నాన్నకి నీరంటే ఎంతో ప్రాణం. నేనుండగా మీకేం భయం లేదు. రండి, మా మందిరానికి వెళదాం. మనకేం గతి పట్టిందిరా? నడవరా, ఆగితే కాళ్ళు కాలిపోతున్నాయి. లాగి లాగి చేతులు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇంకెంతకాలం ఇలా బాధలు పడాలో ఏమో. బంగారురా, బంగారం. ఒకటా రెండా, 100 బారోలు బంగారం ఊరికనే వస్తుందట. మరి ఏం బంగారం? ఏమో, నా పల్లెటికి వాడు కూడా తాపరించాడు. ఎవడరా వాడు? వాడేరా, ఆ రాజకుమారిని ఎత్తుకొచ్చినాడు. దద్దమ్మ, నన్ను అడిగితే వాడికి చేతులెత్తి దండం పెట్టాలరా? వాడ పని చేయకపోతే మనకి బంగారం ఎలా దొరుకుతుంది చెప్పు. అరే పెద్దమ్మ, బంగారం వచ్చి ఒళ్ళో వాళ్ళట్టు మాట్లాడుతున్నావు కదరా. ఒరే, ఇంతకు నీతోనే వచ్చాను చూడు, అందుకు నన్ను చెప్పుతో కొట్టాలరా. మళ్ళీ ఏమిటో ఆలోచిస్తున్నారు? అబ్బే, ఏం లేదే. అబద్ధం, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. నేను చెప్పనా? చెప్పు చూద్దాం. ప్రేమ విషయం. అవును, నిజంగా అది. ఆ ప్రేమను గురించి. అందులో ప్రియుడు మీరు, మరి ప్రియురాలు. నా కంటి ముందు నిలిచి ఆడే ప్రేమమూర్తి, నా హృదయాన్ని ఆనందింపచేసే అమృతమూర్తి. ఎంత తీయటి మాట, నిజంగా నన్ను మైమరిపిస్తున్నాను. ఇక పొద్దుపోయింది, వెళ్దామా? అప్పుడేనా? అలా చూడండి, ఆ చందమామ మనల్ని చూసి ఎలా నవ్వుతున్నాడు. Thank you.
జుమ్ 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 మావా ఎక్కడ చంపక ద్వీపం ఎన్ని కట్టుదిట్టారు ఆ రాక్ష మాయల్లో పడకుండా తప్పించుకురా మాటలా వచ్చావా నాయనా ఈనాటికి నన్ను గట్టెక్కించావా తల్లి ఇక శాపమోచనం చేసి నాకు పతి భిక్ష పెట్టు కాంత స్వామి స్వామి రూప స్వామి రూప ఈ వీరుడే మనల్ని ఉద్ధరించింది నీ మేలు మరో రానిది నాయన చిరంజీవి వైవర్ధ్యం తమరు మేము గంధర్వలం నాయన నందనవనాన్ని కాపలా కాస్తూ ఒకనాడు మైమరచి ప్రవర్తించాం ఆ అదను కనిపెట్టి కంకాక్షుడని రాక్షుడు ఈ సంగీత వృక్షాన్ని తీసుకుపోయాడు ఈ దివ్య వృక్షం తిరిగి లభించే వరకు రాతిబొమ్మగా కావలసినట్లు వీరికి శాపం కలిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కన్నీళ్లతో కాలక్షేపం చేశాను నీ దైవం నేటికి పతిపాద సేవ లభించి అమ్మా గత్యంతరం లేక నీకు నీ పతికి ఎడబాటు కలిగించాను నన్ను క్షమించు ఆపదలన్నీ గడచి అఖండ సౌభాగ్యం అనుభవించు నీటితో మన కష్టాలు పెడితే ఇంకెవరూ మనల్ని వేరు చేయలేదు మేమేనమ్మా మేమే ఊరుకోండమ్మా స్వామి ఊరుకోండి వారు ఎక్కడున్నారని స్వామి ఇంతలోనే ఇంత ఘోరం ఇంకా ఎడబాటే లేదనుకున్నాను అసలే కనిపించకుండా పోయారా పరమేశ్వర పుట్టుకతోనే కన్న తల్లిని లేకుండా చేసు ప్రాణప్రదంగా పెంచిన తండ్రికే పగదాన్ని చేసు చిట్ట చివరకు నా స్వామికి నన్ను దూరం చేసు ఎందుకమ్మా అలా ఏడుస్తారు మీకు కావలసింది ధైర్యం ఇదిగో మేము ఉన్నాగా ఎలాగైనా వారి దగ్గర చేరుస్తాం మా మాట నమ్మండి సందేహించకండి మీకు ఏ ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుతాం మా తోబుట్టులా చూసుకుంటాం అవునమ్మా అవును లేవండి లేవండి నా కోసం మీకెందుకు ఈ శ్రమ అదేమిటమ్మా పరోపకారం కోసమేగా ఈ పాడు శరీరం లేవండి లేవండి ఆశ పెట్టి మోసం చేస్తారా ప్రేమించినట్లు లటించి పారిపోతారా ఇదేనా ధర్మం కనపడ్డ ప్రతి ఆడదాని మీద కన్నేసేటంత కామంతుండి కాను నా హృదయంలో ఆ పవిత్రమూర్తికి తప్ప మరెవ్వరికీ స్థానం లేదు నా హృదయం కూడా అంతే
నన్ను ఆకర్షించి నా హృదయంలో ప్రవేశించి ఇప్పుడు నన్ను విడిచిపెట్టడం న్యాయమా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే దానికి నేను బాధ్యుణ్ణి కాను. నిన్నెన్నడూ ప్రేమించలేదు. ద్రోహి, నీవు చేసిన మోసానికి నిన్ను చిత్తవ చేసేవాడిని. నా కుమార్తె ముఖం చూసి నిన్ను క్షమించా. ప్రాణాల మీద ఆశ ఉంటే మా అమ్మాయి చెప్పినట్టు చెయ్యి. అది జన్మలో జరిగేది కాదు. అదే అవును, ఎలా కాదో చూస్తాను. ఎవరక్కడ వీడిని చిత్రహింసలు బాగా చేయండి. నిజం చెప్తే నిష్ఠూరం తప్పదురా. బాగా చెప్పావురా. ఇంతకు ఆ దేశదిమ్మరి మాట నమ్మి ఇలా రాకపోతే ఈ కష్టాలు ఎందుకు వస్తాయో చెప్పండి. ఇప్పటికైనా మించిపోలేదు. మా మాట విని నాన్నగారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోండి. నాన్నగారి దగ్గరిక? ఏ, తన తండ్రి దగ్గరికి వెళ్తే తప్ప? మనంతరని భయమా? ఆ భారం మాది. మా మాట నమ్మి రండి. చాలించండి, మీ సలహా వద్దు, సహాయం వద్దు, వెళ్ళండి. మీరింత విశ్వాసఘాతకులని నేను ఇంతవరకు ఊహించలేకపోయాను. ఇంకా మీ కళ్ళబొల్లి మాటలు, కపట నాటకాలు నా దగ్గర సాగు. నన్ను వెళ్ళనివ్వండి. పోనివ్వాలట, ఇందుకేనట్లా మనం ఇంత దూరం వచ్చింది? అమ్మా రాజకుమారి, మమ్మల్ని ఆట్టి ఏడిపించకు. నిజం చెప్పాలంటే మేము ఇక్కడికి వచ్చింది నీకోసమే. నిన్న ఎలా అయినా పట్టుకొస్తామని రాజుగారికి మాటిచ్చాం. ఎంత దారుణం! సహాయం చేస్తామని నమ్మించి ఇప్పుడు ఇలా మోసం చేస్తారా? అసహాయ స్థితిలో అల్లాడిపోతున్న ఆడదాని గొంతు కొయ్యడం కన్నా అన్యాయం అక్రమం ఉందా? మీకోసం, మీ స్వార్థం కోసం ఎంతటి అమానుషానికైనా ఒడిగట్టే మీరు మనుషులేనా? మీకు హృదయం ఉందా? రాజకుమారి, ఈ మాటలన్నీ ఇట్టకు దగ్గర లాభం లేదు. ఇట్టమారం దగ్గర అసలే లాభం లేదు. అంతే, నడవండి. వీల్లేదు, తప్పండి. రాజకుమారి, ఇది మహారాజు గారి ఆజ్ఞ, జవదానికి ఎంత మాత్రం వీల్లేదు. స్వామి, అంతులేని కష్టాలు పాలు కావలసి ఈ అభాగ్యురాల్ని ఎందుకు ప్రేమించారు? మీరిన్ని బాధలు పడడానికి మూలకారు నేనే. ఇలాంటి సమయంలో కూడా మిమ్మల్ని కాపాడుకోలే ఈ పాపాత్మురాల్ని మన్నించండి. ఈ పాపాత్మురాల్ని మన్నించండి. నా దురదృష్టాన్ని ఎవరూ మార్చలేరు. ఎంతటితో నన్ను మరచిపోండి. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? నా మాట విని మనసు మార్చుకో. నా కుమార్తెని పెళ్లి చేసుకో. నువ్వెన్ని చెప్పినా నా ఆత్మ నిర్ణయాన్ని మార్చలేవు. మరోసారి యోచించుకో. నా మాట విను, నిన్ను రాక్షస సామ్రాజ్యానికి చక్రవర్తి చేస్తాను. ఏమంటావు? ఎంగిలి కూటి కాసిపడే అల్పుణ్ణి కాను. ఇక మీరు దయచేయచ్చు. ఎంత కండ కావురం! ఇక మాటతో లాభం లేదు. రెండే రోజులు గడువు. నా కుమార్తెను చేపట్టడమో లేక చావుకు సిద్ధం కావడం వెంటనే తేల్చేయాలి. అంతవరకు వీళ్ళని మలమల మార్చండి. కొంచెం ఆగరా, నడవరా. నువ్వెక్కడ దొరికావురా నా ప్రాణానికి? ఎవడరా నువ్వు? ఆ మృత్యు మందిరంలో సగం చచ్చి నేనుస్తే ఆ ఉన్న ఊపిరి కాస్త నువ్వు తీస్తానంటావేమిట్రా? నీ ఊపిరి నే తీస్తే ఈ పెట్టేవాడు మోస్తాడు రా. నా కూడా నీ తాత నా తాతను. మీ తాతనే మోయమనరా. అది సరే. ఒరే, ఒకటా రెండా, 100 బారువుల బంగారం. అబ్బా, 100 బారువుల బంగారం రా. వారా, నీ బంగారం నువ్వు నువ్వు భుజాలు పోయినాయి. ఒరే బంగారం, ఆ టమారం అంతా, టమారం ఆ బంగారం అంతా మనం ఏం చేద్దాంరా? వచ్చి పండిరా చూద్దాం. ఒరే వస్తే నేను ఒక పిల్లంగోరు, నువ్వు ఒక డోలు, బంగారంతో చేయించేద్దాం. రే, ఒకటి కాదురా, చిర్రెండు చేయించుకుందాం. అయినా బంగారంతో చేస్తే మోగేదట్రా. పట్టా, తర్వాత ఆలోచిందాం. ఏం చేద్దాం? బంగారం. రే, నిమ్మది బరువు అంతా నామే పడేస్తావు. నేను పుట్టండి. వేరే పాటే. ఆగరా, ఆగరా. ఒరే టక్కు, ఇంకా నా వల్ల కాదురా. అవునరా, నా నాలుక ఎండిపోతుంది. రే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ కొలంలో మంచినీళ్ళు తాగొస్తాను. నువ్వు మంచినీళ్ళు తాగితే నా దాహం తీరుతుందా? సరే, ఇద్దరం పోదారా? మరి పెట్టు. పెట్టికేమిట్రా? పెట్టి గుళ్ళెం పెట్టాంగా, కాళ్ళు వస్తాయి. పద.
ఒరే టమారం, ఒరే కక్కు, ఈసారి మళ్ళీ దాహం అన్నామంటే మాట తగ్గదు, జాగ్రత్త. రే దాహం ఉంది నువ్వు అనరా? ఎవరంటే లే, ఈసారి పరుగు ప్రారంభించావా? రాజభవన్ దగ్గరికి వెళ్ళేదా కాకూడదు. అమ్మ బాబాయ్ పరుగే నా వల్ల కదరా. సరే పద. ఇదేమిట్రో పెట్టు బరువు ఎక్కింది? ఇప్పుడే మంచిగా దగ్గర కాదు, నీ పొట్ట బరువు ఎక్కి పెట్టే బరువులా కనబడుతుంది. ఓహో అదా, పద. అమ్మా అమ్మా వేసుకో. ఏంటి ఆ పాటే? ఓహం ఓహం అబ్బా ఓహం ఓహం ఓహోని రావట్లేదురా. మగధ నుండి వచ్చిన రాయబారి తమ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. నన్ను ఇప్పుడు బాధించకండి, తగిన సమాధానం మీరే చెప్పి పంపించండి. ఇలాంటి ముఖ్య విషయాలలో కూడా తమరు జోక్యం కలగజేసుకోకపోతే ఎలాగ మహారాజా? రాజకీయ విషయాలన్నీ మూలపడిపోయాయి. నా మనస్సుకు శాంతి లేదు, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేదు. వెళ్ళి మహారాజా, రాజకుమారిని తీసుకొచ్చామని ఎవరో వచ్చారు. అలాగా? నిజంగానా? నిజంగానా? చిన్న సందేహం రా. మళ్ళీ వచ్చింది నీకు సందేహం? అది కాదురా, ఇంతకు బహుమానం ఇస్తారంటావా? రాజకుమారిని తీసుకొచ్చిన వారు మీరేనా? చెప్తాం మహారాజా. ఎక్కడ? పెట్టెలో మహారాజా. పెట్టెలోనా? అవును ప్రభు, పెట్టెకు రంధ్రాలు కూడా వేశాం గాలి వస్తుందని. చాలా కష్టపడ్డా మహారాజా. సావు కూడా తెగించామంటే నమ్మండి ప్రభు. ఏమిటిది రాజకుమారి మహారాజా? ప్రభువులు ఆనవాళ్ళు పట్టలేకపోతున్నారు. సరించండి. ఏమిటి నాటకం? ఎవరి నీవెవరు? ఇందులోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చానా? వడ్ల గింజలో బియ్యపు గింజ ఎలా వచ్చింది? నేను అంతే. మన ప్రాణానికి ఈ మహాతల్లి ఎక్కడ దొరికిందిరా? కొండంత ఆశ పెట్టుకున్నాను. ఆశ? ఆశ ఎంతో ప్రమాదకరమైంది. నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అవన్నీ నేలపోలేకపోయి. ఎవరో ఒక వెర్రిదాన్ని తీసుకొచ్చి ఏమిటిదంతా? లేదు బాబు లేదు, మీ పాదాలతోడు నిజంగానే మృత్యుమందిరంలోకి వెళ్ళాం. పడరాని పాటలు పడ్డాం, చిట్ట చివరకు రాజకుమారిని పట్టుకున్నాం. రానంటే ఏ మార్చి ఈ పెట్టెలో పట్టి తీసుకొచ్చాం ప్రభు. అంతే ప్రభు అంతే. ఈ మహాతల్లి ఎవరు? ఈ పెట్టెలోకి ఎలా వచ్చిందో అంత మాయగా ఉంది ప్రభు. సాలించు. ఏయ్ రాజకుమారిని ఏం చేశావు? అసలు నువ్వెవరు చెప్పు. నేనా? నేను మహారాజుని. మహారాజా ఈమె ఎవరో కాదు, ఆ దుర్మార్గుని తల్లి. అవును, సందేహమేమీ లేదు, రాజకుమారిని దాచేసి మతిపోయినట్టు నటిస్తోంది. అవును ప్రభు, చక్కగా కనిపెట్టారు. చాలా చక్కగా కనిపెట్టారు. చెప్పు, రాజకుమారిని ఎక్కడ దాచావు? రాజకుమారిన చెప్పు. నా చంద్రాయుడి. మహారాజా ఇక మాటలతో లాభం లేదు, ఈ నీచురాలి చేత నిజం చెప్పించండి. మహారాజా మరి మా బహుమానం. మహామంత్రి, రాజకుమారి దొరికే వరకు వీళ్ళను కూడా చెరసాలలో బంధించండి. సరే అడుగుతున్నాను. కళ్ళే గారు నా ప్రాణం తీసినా సరే మరొకరిని పెళ్ళాడను. సరే కానివ్వండి. చెప్ప, నువ్వు మాట్లాడకు. ముందు నువ్వెవరో చెప్పి మరీ మాట్లాడు. వారి ప్రేమకు పాత్రురాలైన అదృష్టవంతురాలు. ఓ అదే సంగతి, సమయానికే వచ్చాం. ఏమిటి దారుణం, ఎందుకు ఆయనకి శిక్ష? అది నీకు అనవసరం, మర్యాదగా వెళ్తావా లేదా? అయ్యా మిమ్మల్ని ప్రతిమాలకుంటారు.
ఈ నీచుణ్ణి విడిచిపెట్టడమా? వీల్లేదు, నువ్వు తప్పుగా ముందు. ఆ కారణంగా వారిని శిక్షించడం మీకు న్యాయమా? మా జీవితాలు నాశనం చేయకండి. మీకెంతైనా పుణ్యం ఉంటుంది. నన్ను మీ కుమార్తెగా భావించి నాకు సౌభాగ్య భిక్ష పెట్టండి. చాలించు. నీ ప్రియుడు బ్రతకాలంటే ఒకటే మార్గం, నా కుమార్తెని చేపట్టాలి. నువ్వు అతన్ని మర్చిపోవాలి. ఎవరైనా ప్రేమ దైవంగా ఆశాజ్యోతిగా ఆరాధిస్తున్నాను. వారిని నేను మర్చిపోవడమా? వీల్లేదు, అలా ఎన్నడూ జరగడానికి వీల్లేదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి, సంతోషంగా ఇస్తాం. ఇలాంటి మాటలతో నా నిర్ణయాన్ని ఎన్నడూ మార్చలేవు. నీ పతి ప్రాణం కాపాడుకోవాలంటే నేను చెప్పినట్టు చేసి తీరాలి. ఇదేనా మీ న్యాయం? అమ్మా, నువ్వైనా చెప్పు తల్లి, స్త్రీ హృదయం నీకు తెలియనిది కాదు. నాకు పతి భిక్ష పెట్టు, మా ప్రేమకు భంగం కలిగించు, మా జీవితాన్ని నాశనం చేయకమ్మా. ఒట్టి మాటలతో ఏమీ లాభం లేదు. దీని కళ్ళ ముందే వాడి కళ్ళు పొడిచేయండి. ఆగండి, నా పతి చల్లగా ఉంటే నాకంతే చాలు. స్వామి, స్వామి, నన్ను మర్చిపోండి, నా మాట విని. ఆ నీచురాలిని ప్రేమించబట్టా, అంతేనా? ఆ పని ఎన్నడూ జరగదు రూప, ఆ పని ఎన్నడూ జరగదు. చూస్తేనే రండి. స్వామి, ఇక నువ్వు వడ్డీలే రూప, రండి. పవిత్రమైన మా ప్రేమను నీ వాత పెట్టుకుంటావా? నీ కుమార్తె ఆనందం కోసం నిండు జీవితాన్ని నాశనం చేస్తావా? మమ్మల్ని గతికి తెచ్చి నువ్వే బాగుపడతావు. నీ పాపం పంటే నీకు దుర్బుద్ధి. మళ్ళీ వచ్చావే, ఇంకా పట్టుదలేనా? మీ జీవితాన్ని, మీతో పాటు నా జీవితాన్ని, మిమ్మల్ని నమ్ముకున్న రూప జీవితాన్ని నాశనం చేయడం న్యాయమా? తెల్లవారుతూనే ఆమె గతి ఏమవుతుందో ఆలోచించారా? ఇప్పటికైనా నా మాట వినండి, మా నాన్న ఏర్పలుచుకున్న అక్షరాలా జరిపి తీరుతాడు. మాయలతోటి, మంత్రాలతోటి మోసం చేసి తీసుకురావడం కూడా ప్రతాపమేనా? కత్తి దూసి నాతో కయ్యానికి వస్తే అప్పుడు కూడా మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఆయన ప్రాణం అక్కడ ఎంత భద్రంగా కాపాడబడుతుందో తెలుసుంటే మీరు ఇలా మాట్లాడరు. అంత భద్రంగా కాపాడుతున్నారే, ఎక్కడ? ఏ, మీరు అక్కడికి వెళ్ళాలేనా? అదంత సులభం కాదు. 7 సముద్రాలు దాటి. దాటి చెప్పను. ఎందుకు చెప్పు? అలాంటి రహస్యాలు చెప్పి ప్రాణం మీదకు తెచ్చుకునేంత మూర్ఖురాలు కాదు. అయితే నిన్ను పెళ్ళాడక తప్పదన్నమాట? అవును, జరిగిందంతా మర్చిపోండి. ఈ యవ్వనం, ఈ విలాసం అంతా మీకోసం. ఏది ఒక్కసారి ఆనందంగా ఆడుతూ పాడుతూ. అబ్బో, ఆడుతూ పాడుతూ. రూప, రూప, తక్షణం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. పద రూప. ఆ రాక్షసులు మళ్ళీ విడిచిపెడతాడా? అవును, మనము వాడిని ప్రాణాలతో విడిచిపెట్టకూడదు. ఏ విధంగానైనా వాడి ప్రాణం ఉన్న చోటుకు వెళ్ళాలి. వాడి ప్రాణం ఎక్కడుంది? ఎక్కడో సప్త సముద్రాలకు అవతలు ఉందట. అలాగా అయితే రండి, నేను తీసుకువెళ్తాను. చెప్తాగా. Thank you.
గారు మీరు? నేను ఒక దేవకన్యని. చాలా కాలం క్రితం గంగాక్షుడు తన మాయ శక్తి వల్ల నన్ను ఇక్కడ బంధించి ఉంచేశాడు. మళ్ళీ ఇన్నాళ్లకు మీ దయ వల్ల నాకు విడుదల కలిగింది. ఈ వేళతో వాడి పాపం కూడా పండింది. ఆ దుర్మార్గుణ్ణి చంపడానికి ఇక్కడికి వచ్చాను. అది అంత తేలిగ జరిగేది కాదు. అయినా భయం లేదు, నీకు దివ్య కడ్కాన్నిస్తాను. అది నీ దగ్గర ఉన్నంత వరకు నీకు అసాధ్యం అన్నది ఏదీ లేదు. రూపా, నువ్వు ఇక్కడే ఉంటు. స్వామి, రూపా, అమ్మ నా కోసం పరితపిస్తూ ఉంటుంది. పద వద్దు నాన్న, వద్దు. నా ప్రేమకు సమాధి కట్టకండి, నా జీవితాన్ని నాశనం చేయకండి.
మహారాజా, మీ జీవితమే నరకప్రాయం అవుతున్నప్పుడు వంశము సాంప్రదాయం అంటూ ప్రాకులాడ్డంలో అర్థం ఉందే? నేను మీ రక్తాన్ని పంచుకున్న రాచబిడ్డని, నా లక్ష్యాన్ని ఎవరూ మార్చలేరు. ఉన్న ఒక్క బిడ్డ ప్రాణము తీసి మీరు ఈ జన్మలో అనుభవించే ఆనందం ఏమిటి? చెప్పిన మాట వినలేదని వాళ్ళ నాన్నే కర్పించమన్నాడమ్మా. చెప్పిన మాట వినకపోతే నువ్వు కూడా? లేదమ్మా, నేను అలా ఎన్నడూ చేయను. మరి వాళ్ళ నాన్న చేశాడే? వాళ్ళ నాన్న మనిషి కాదు, రాక్షసుడు. రాక్షసుడా? ప్రభా, అమ్మా అమ్మా, మీ పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకోలేక నేను ఎన్నో బాధలు పెట్టాను తల్లి, నన్ను మన్నించమ్మా. ఊరుకమ్మా ఊరుకో. చంద్రసేన మహారాజా. చంద్రసేన, నీ మీద కక్ష సాధించాలని నిష్కారణంగా ఎన్నో కష్టాలు పెట్టాను, ఎంతో అన్యాయం చేశాను మహారాజా. అదంతా మర్చిపో నాయన, మర్చిపో. అమ్మా నాన్న, రూప, మీరిద్దరూ వివాహం చేసుకో, ఆనందంగా జీవించండి.